గౌరవ ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మనిషిగా ఆయన చూస్తే చాలా జాలి అనిపిస్తది ఆయనకి ఒక విషయం మనందరం గమనించాలి యాక్వా రంగం మీద దుష్ప్రచారం చేయాలని ఈ ప్రభుత్వ ప్రతిష్టని తగ్గించాలని జగన్ మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి మంచి పేరు ఏదైతే ఉందో దాని ఎలాగైనా సరే తగ్గించాలన్నటువంటి ఒక కుట్రలో భాగంగా యాక్వా రంగంలో ఏదో జరిగిపోతా ఉంది యాక్వా రంగాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదను లేకపోతే ఈ మధ్యలో కొత్తగా ఒక నినాదాన్ని అందుకున్నారు యాక్వా ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి పరాగనే ప్రాసెసర్స్ నుంచి ఈ ప్రభుత్వం డబ్బులు వసూలు చేస్తుందని ఇలాంటి ఒక రకమైనటువంటి అబద్ధాన్ని సృష్టించి ఇదే నిజమని చెప్పి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడానికి వాళ్ళకు ఉన్నటువంటి ఒక ముఠా మాఫియా ఒక మాఫియాల తయారైనటువంటి yellow media పత్రికలు ఛానళ్లు దీనిలో అదే పరిగా ఒకటే ఇంకా నిరంతరం ఈ ప్రభుత్వ ప్రతిష్టను తగ్గించడానికి చేస్తున్నటువంటి దుష్ప్రచారం మీద కొద్దిసేపు మాట్లాడాలని ఈ రోజు మీ ముందుకు రావటం జరిగింది ఇందులో నిన్న చంద్రబాబు గారు మాట్లాడుతూ విద్యుత్ సబ్సిడీ గురించి ఆయన మాట్లాడాడు ఆయన అయ్యా చంద్రబాబు గారు మీరు ఒక్కసారి గమనిస్తే మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2014-15 సంవత్సరానికి గాను మీరు అధికారంలోకి వచ్చారు 2018-19 లో మీరు 19-20 లో మీరు దిగిపోయారు మీరు ఈ 5 సంవత్సరాల కాల వ్యవధిలో 4 సంవత్సరాల 6 నెలల పాటు మీరు ఒక యూనిట్ 3 రూపాయలు 80 పైసలకి ఇవ్వడం నిజం కాదా ఇది మీరు నిజంగా చెప్పండి మీరు 3 రూపాయలు 80 పైసలకి మీరు 4 సంవత్సరాల 6 నెలల కాలం పాటు ఎలక్ట్రిసిటీని ఎక్వాక్ సప్లై చేయటం నిజం కాదా మరి అలాగనే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసుకుంటూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల్ని లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్లో అన్ని రంగాల్లో ఇబ్బందులు తెలుసుకోవడం కోసమని పాదయాత్ర చేసుకొని ఆయా ఉభయ గోదావరి జిల్లాలకు వచ్చినటువంటి సమయంలో ఆ రోజు ఒక మాట చెప్పడం జరిగింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత యాక్వా రంగానికి యూనిట్ రూపాయి నరకే మేము సరఫరా చేస్తాము అని ఇది నిజం కాదా ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట చెప్పారో ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఈ అనౌన్స్మెంట్ ఇచ్చారో వెంటనే నువ్వు ముందుకు వచ్చేసావు ఇదిగో నేను కూడా పవర్ సబ్సిడీ ఇస్తాను యూనిట్ను 2 రూపాయలకే సరఫరా చేస్తాను అని చెప్పి నువ్వు ముందుకు వచ్చావు దాని అర్థమేంటి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర వలన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ వలన ఆ రోజు మీరు ఎలక్ట్రిసిటీ సబ్సిడీ అనౌన్స్ చేశారే తప్ప మీకు రైతుల పట్ల ఎక్వా రైతుల పట్ల ఎలాంటి చిత్తశుద్ధి గాని ఎలాంటి ప్రేమ లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను నిజంగా మీకు ప్రేమ ఉండుంటుంటే మొన్న 5 సంవత్సరాలు మీరు చేశారు అంతకు ముందు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు అప్పటి నుంచి కూడా ఎక్వా రంగం ఉంది కదా మరి ఏ రోజైనా ఎక్వా రైతులకు మీరు ఒక్క రూపాయి సబ్సిడీ రూపంలో ఇచ్చిన పరిస్థితి ఉందా అంతటి తాగిపోలేదు మీరు 2 రూపాయలు సబ్సిడీ ఇస్తాను 2 రూపాయలకే యూనిట్ ఇస్తానని చెప్పి మరి ఒక్క రూపాయైనా మీరు డబ్బులు రిలీజ్ చేశారా బ్యాక్ ఎండ్ సబ్సిడీ అని చెప్పి ఈ ప్రభుత్వం 2019-20లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు పెట్టినటువంటి బకాయిలు సుమారుగా 335 కోట్ల రూపాయల బకాయిల్ని మేము తీర్చామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒక్క రూపాయి అయినా సరే నీ హయాంలో ఎక్వా రంగానికి సబ్సిడీ రూపంలో మీరు రిలీజ్ చేశారని నేనైతే మిమ్మల్ని అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు పెట్టిన బకాయిలు 330 కోట్లతో పాటు 19-20, 20-21, 21-22 మా 3 సంవత్సరాలు ప్లస్ మీరు పెట్టిన బకాయి 18-19 బకాయి 330 కోట్లు కలిపి సుమారుగా 2600 కోట్ల రూపాయల్ని ఎక్వా రైతులకి పవర్ సబ్సిడీ కింద
మేము ఖర్చు చేశామని సందర్భంగా చంద్రబాబు గారికి తెలియజేస్తా ఉన్నాం. నువ్వు వచ్చి ఈరోజు మాయ మాటలు చెప్తే, నువ్వు వచ్చి అబద్ధాలు చెప్తే, నువ్వు వచ్చి నాటకాలు వేస్తే నమ్మేటటువంటి పరిస్థితి ఈరోజు ఏకవా రైతులకు లేదు. మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నాం, మీ మాఫియా మీడియాని తెచ్చి మీ ముందు కూర్చోబెట్టుకున్నాం, వాళ్ళందరితో ఇష్టానుసారం మాట్లాడిస్తూ ఉన్నాను. నిజంగా నీకు సిగ్గు లజ్జగాని ఉంటే, సిగ్గు లజ్జగాని చంద్రబాబు నీకుంటే, ఇదిగో నా హయాంలో నా 14 సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో ఇన్ని రూపాయలు నేను వీళ్ళకి సబ్సిడీ రూపంలో ఎలక్ట్రిసిటీ కోసం ఎంత సబ్సిడీ ఇచ్చాను, ఇన్పుట్స్ కోసం ఎంత సబ్సిడీ ఇచ్చాను, ఫీడ్ కోసం అని చెప్పి ఇంత సబ్సిడీ ఇచ్చాను, లేకపోతే ఇంకొకటి ఇంకోటి 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 చెప్పగలవాను? ఏమి నిన్న ఎక్కువ సదస్సును పెట్టినటువంటి నీవు నీవు చేసిన ఘనకార్యాల గురించి ఎందుకు నువ్వు చెప్పలేకపోతా ఉన్నావు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలన్నటువంటి ఒక ఆతృత ఒక దుగ్ధ తప్ప నీ మాటల్లో మరొకటి కనిపించడం లేదని ఈ సందర్భంగా నేనైతే మీకు తెలియజేస్తా ఉన్నాను. సుమారుగా 2647 కోట్లు ఈ ప్రభుత్వం ఎక్వా పవర్ సబ్సిడీ మీద ఇప్పటి వరకు స్పెండ్ చేసిందని మరొక మారు ఎక్వా రైతులందరికీ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి ఇటీవల కాలంలో ఒక రివైజ్డ్ జీవో ఈ ప్రభుత్వం ఇచ్చింది. 10 ఎకరాల్లోపు ఉన్నటువంటి రైతుల వరకు అందరికీ కూడా ఎక్వా జోన్లో ఉన్నటువంటి అందరికీ కూడా రూపాయిన్నరకే సబ్సిడీ ఇస్తాము అని. ఇది అవసరం, ఎక్వా జోన్లో ఉన్నటువంటి వాళ్ళకి సబ్సిడీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నాన్ ఎక్వా జోన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ ప్రభుత్వం ఎక్వా జోన్లోకి మారమని అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తావు. పొటెన్షియల్ ఎక్వా జోన్ ఏదైతే ఉందో నోటిఫై చేసి రైతులందరికీ కూడా తెలియచేయటం జరిగింది. కన్వర్షన్ ఆఫ్ నాన్ ఎక్వా టు ఎక్వా జోన్ అన్నది కూడా చాలా అగ్రెసివ్గా చేస్తావు అని. ఎందుచేతంటే ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల్లో త్రాగడానికి మంచినీరు లేనటువంటి పరిస్థితుల్లోకి ఈరోజు మనం వచ్చేసాం. ఇదే పరిస్థితి కొనసాగితే రేపు పొద్దున్న అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అన్నటువంటిది పేరు మారిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎక్వా జోన్కి కన్ఫైన్ అవ్వమని ప్రతి ఎక్వా ఫార్మర్ కూడా ఈ సందర్భంగా మేమందరూ తెలియజేస్తా ఉన్నాం. పొటెన్షియల్ జోన్ అన్నింటినీ కూడా ఎక్వా జోన్లోకి కన్వర్షన్ అయితే చేస్తూ ఉన్నాం. రైతులందరూ కూడా దీన్ని గమనించమని కోరుతా ఉన్నాం. మరి అలాగే 10 ఎకరాలు పైబడి కేవలం ఈ రాష్ట్రంలో 2.8% రైతులు మాత్రమే ఉన్నారు. లార్జర్ ఫార్మర్స్ వాళ్ళందరూ కూడా, బిగ్గర్ ఎంటర్ప్రెన్యూర్స్ వాళ్ళందరూ కూడా, వాళ్ళకు కూడా 3.80 రూపాయలకి ఈరోజు పవర్ సబ్సిడీ ఇస్తూ ఉన్నాం. మనం ఒక విషయం గమనిస్తే ఈరోజు పవర్ ప్రొడక్షన్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ పెరిగింది. గతంతో పోలిస్తే 6.80 రూపాయలు పడతా ఉంది ఒక యూనిట్ ప్రొడక్షన్కి ఈరోజు మనకి. గతంలో ఇదే ప్రొడక్షన్ కాస్ట్ యూనిట్ సుమారుగా 3.88 రూపాయల దగ్గర ఉండేది. మరి ఈరోజు ఇంత ప్రొడక్షన్ కాస్ట్ పెరిగినప్పటికీ కూడా 10 ఏకర్స్ ఎబో ఫార్మర్స్ కూడా 3.80 రూపాయలకే ఈరోజు ఈ ప్రభుత్వం పవర్ సప్లై చేస్తుందని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. రైతులందరూ కూడా దీన్ని గమనించమని, చంద్రబాబు మాయ మాటల్ని చంద్రబాబు అబద్ధాలని నమ్మవద్దని ఈ సందర్భంగా నేనైతే కోరుతా ఉన్నా. మరికపోతే మరొక విషయం మాట్లాడుతూ ఉన్నాను. ఈ ప్రభుత్వం ఎక్వా ప్రాసెసర్స్ మీదని, ఫీడ్ మిల్లర్స్ మీదని, లేకపోతే ఇంకోటని ఇంకోటని వాళ్ళందరి దగ్గర బలవంతంగా డబ్బులు వసూలు చేస్తూ ఉందని. ఏమి కర్మ చంద్రబాబు నీకు నిజంగా, ఎంత కర్మ చంద్రబాబు నీకు నిజంగా. నువ్వెక్కడైనా దానికి సంబంధించినటువంటి రుజువులు చూపించగలవు? ఒక్క ఫీడ్ మిల్లర్స్తో, ఒక్క ప్రాసెసర్తో ఈ మాట నువ్వు చెప్పించగలవు? నీ మనుషులే ఉన్నారు కదా ఈరోజు, ఎవరెవరైతే నీకు ఎన్నికల్లో డబ్బులు పెట్టుబడి పెట్టేటటువంటి వాళ్ళు ఉన్నారో అందులో చాలామంది ఎక్వా రంగంలో ప్రాసెసర్స్ మాదిరి ఈరోజు ఉన్నారు. ఎక్వా రైతులందరినీ ఇది గమనించమని కోరుతా ఉన్నాను, రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఇది గమనించమని కోరుతా ఉన్నాను.
చంద్రబాబు కి ఎన్నికల్లో పెట్టుబడి పెట్టేటటువంటి కొంతమంది పెట్టుబడిదారులు ఎక్కువ ఎగుమతి రంగంలో ఎక్కువ ఫీడ్ ప్రొడక్షన్ లోను కొన్ని దశాబ్దాలుగా స్థిరపడి ఉన్నారు వాళ్ళందరూ కూడా ఒక కార్టెల్ మాదిరి ఫామ్ అయ్యి ఒక సిండికేట్ మాదిరి ఫామ్ అయ్యి ఎక్వా రంగంలో ఒక కృత్రిమమైనటువంటి సంక్షోభాన్ని క్రియేట్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటిది కూడా చాలా సుస్పష్టం లేకపోతే నీ మనసుల దీనిలో లేకపోతే వాళ్ళ కోసమే కదా నిన్న నువ్వు మాట్లాడు వాళ్ళతో మేము ఏదో బలవంతంగా అడ్వర్టైజ్మెంట్లు ఇప్పించామని వాళ్ళ మీద బలవంతంగా మేము ఏదో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తోనో జీఎస్టీ వాళ్ళతోనో దాడులు చేయిస్తున్నామని చెప్పి మొసలి కన్నీరు కారుస్తా ఉన్నాం